గాడి తప్పిన రాష్ట్రంలో స్వపరిపాలన అంది ముందుకు సాగాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ సతీమణి తేజస్విని పేర్కొన్నారు. ఎంపీగా భరత్ ని, ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావులను గెలిపిస్తే విశాఖ మళ్లీ ఉజ్వల భవిష్యత్తు అందుకుంటుందని తేజస్విని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రూపొందించిన 6 పథకాలు అందరి జీవితాలకు వెలుగునిస్తాయని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో భరత్ ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ మోసపూరిత విధానం గుర్తించిన ప్రజలు మన పిల్లల భవిష్యత్ కోసం టీడీపీని గెలిపిస్తారనే గట్టి నమ్మకం ఉందని తేజస్విని పేర్కొన్నారు. విశాఖ ఎండాడ స్కై లైన్ అపార్ట్మెంట్ వద్ద జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో టీడీపీకి అవకాశం ఇచ్చే అభివృద్ధిని చూడండి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మంచితనం, సేవాగుణమున్న భరత్ వంటి వ్యక్తి ఎంపీ అవ్వాలని ఆశించారు. గాడి తప్పిన పాలనకు చంద్రబాబు అవసరం ఎంతో ఉందని తెలిపారు గంట. జగన్ చెబుతున్న అబద్ధాలు నమ్మొద్దని, రేపటి భవిష్యత్తుకు విజయం దక్కాలంటే కూటమి గెలవాలన్నారు. మీకు తెలుసా మా మహిళలకి ఏమేమి చెప్పారు, ఏమేమి హామీ ఇచ్చారో? ప్రతి ఆడవాళ్ళకి 1500 ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఫ్రీ బస్ ఆర్టీసీ ట్రావెల్, అదే కాకుండా 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ప్రతి నెల, ప్రతి సంవత్సరం. ఇంకా మన బిడ్డలకు వస్తే తెలుసు 15,000 ప్రతి సంవత్సరం. వాళ్ళు చదువుకుంటేనే మన వాళ్ళ అభివృద్ధి జరిగితేనే మన అభివృద్ధి జరుగుతుంది. సో ప్రతి పిల్లలకి 15,000 ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. దాంతో ఇద్దరు బిడ్డలుంటే 30,000, 3 బిడ్డలుంటే 45,000. అదే కాకుండా మన రైతులకి కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ జరగడం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన రాష్ట్రానికి 20 లక్షల జాబులు ఇక్కడ చేయడం జరుగుతుంది. మన చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్ ఎవరు లేదు ఏం చేయాలి. ఎప్పుడన్నా సంక్షేమ పథకాలను అభివృద్ధి జరిగితేనే మనం పైకి రాగలుగుతాము. ఉట్టి అభివృద్ధి, ఉట్టి సంక్షేమ పథకాలు మనకి ఎప్పుడు మనం బాగా చేయలేదు. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అని, అది వెల్ఫేర్ స్కీమ్ కావాలి, వెల్ఫేర్ స్కామ్స్ అంటారు. ఒక చేతితో చూపించి రెండో చేతితో చేసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ మనం చేంజ్ చేసిన పరిస్థితి వచ్చింది. మీరందరూ మీ ఫ్యూచర్ కోసం వోట్ చేస్తారనుకుంటున్నారు. అదే కాకుండా మన ఎంపీ అభ్యర్థి శ్రీమంత దగ్గరికి వస్తే మీరు ఆయన ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు, చూసారా? ఒక మనకి చాలా ఇంపార్టెంట్ విషయం, మన మన బిడ్డల జీవితం వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మన వైజాగ్ వేరే ప్రాబ్లమ్స్ అన్ని కూడా రోడ్ పొల్యూషన్ కానివ్వండి, మన వైజాగ్ స్ట్రీట్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానివ్వండి, ఇవన్నిటి మీద ఒక మంచి అవగాహన చేసుకుని ఆయన మేనిఫెస్టో కూడా మీ ముందు ఇప్పుడు ప్యాంప్లెట్ పరుస్తారు. సో మీరందరూ ఒకసారి చాలా బాగా ఆలోచించి ఎవరికి ఓట్ వేయాలని మీరు బాగా ఆలోచించి చెప్తారని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా మన ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు ఓట్ వేసి గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా గట్టి నమ్మకం ఉన్నాను.